విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జనక కనకశైల కోదండు అల్పుండుగా జూచితే, ఏందన్నా మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని నిలబడ్డ మహానుభావుడు నీకు అల్పుళ్ళ కనబడుతున్నాడా? తండ్రి, మహాతాండవాడంబరారంభ సంరంభ సంక్షోభితాశేష లోక ప్రపంచుండు వంచింపనర్హుండుకు ప్రళయకాలంలో సర్వ జగత్తుని పట్టి పాలార్చి ప్రళయతాండవం చేసే పరమేశ్వరుడు నువ్వు వంచన చేసి ఆయన్ని దూరంగా పెట్టాలనిపించేయటంత అల్పుడుగా కనబడుతున్నాడు నీకు? అయ్యా, త్రయ్యంత విద్యావధూరత్త సీమంత సింధూర పంశుచ్చటా పాటలశ్రీ పదాంభోజ యుగ్ముండి యన్మాత్రుడే. వేదమనే తల్లి, వేదాంతమనే పాపిటిలో ఎవడి పాదధూలుని సింధూరంగా పెట్టుకుంటుందో ఆ పరమేశ్వరుడు నీకు అల్పుడుగా కనబడుతున్నాడా? దేనికి పనికిరాని వాడుగా కనబడుతున్నాడా? ఇసుమంత వాడుగా కనబడుతున్నాడా? అంతేకాదు, లోకకంటుకులైన అంధకాసుర, అదేవిధంగా జలంధరాసుర, త్రిపురాసుర మొదలైన ధనుజుల్ని అవలీలగా పరిమార్చి లోకరక్షకుడైనటువంటి స్వామిని నువ్వు అల్పుడుగా చూస్తావా? ఏమైనప్పటికీ ఒక్క మాట విను. మళ్ళీ ఇంతవరకు మనం శ్రీనాథ కవిత్వం చూసాం కదా, పోతన గారి దగ్గరికి వద్దాం. ఇదే ఘట్టం పోతన గారు రాస్తున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడివడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు పోతన గారు. నెలకొన్ని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించున కలుషుని జిహ్వక్కోయదగు. పోతన గారి మాట చూడండి, నెలకొన్ని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు ఆ కలుషుని జిహ్వకోయదగు. కాకట సేయక నోపడేని తా పులియుట ఎప్పు రెండికి ప్రభుత్వము చాలిమి కర్ణరంధ్రముల్ బలువుని మోసికొంచు జన పాడి యటందురు ధర్మవర్తనుల్. తల్లి ఏం చెప్తోందంటే, సృష్టిలో ధర్మాన్ని రక్షిస్తూ ఉండే పరమేశ్వరుడైన శివుని ఎవడైనా నిందిస్తే ఆ నిందించిన వాడి నాలిక కత్తిరించాలి. అది చెయ్యలేకపోతే విన్నందుకు తాను తానైనా తన శరీరాన్ని త్యాగం చేయాలి. ఆ రెండూ చెయ్యలేకపోతే శివశివ అని చెవులు రెండు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శివనింద అంత పాపమైనది. సృష్టిలో దేనికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ శివనిందకి ప్రాయశ్చిత్తం లేదు తెలుసుకో. ఇక్కడ పైగా ఏమనుకుంటున్నావు శివుడంటే, మళ్ళీ భాగవతంలోనే సుఖయోగీంద్రులు ఏమంటున్నారో చూడండి. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నారు, యద్వ్యక్షరన్నామగిరేరి తండ్రునాం సకృత్ ప్రసంగాదగమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమ లంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః. ఇది సంస్కృత భాగవతంలో మూల భాగవతంలోని శ్లోకం. శివుడంటే ఎవరి యొక్క నామము చాలా చిన్నవి, రెండు అక్షరాలు, ఎంత ముద్దుగా ఉంటాయండి శి వా, ఎంత ముద్దుగా మృదువుగా ఉన్నటువంటి రెండే రెండు అక్షరాలు. అనడం ఏమైనా కష్టమా? అప్పయ్య దీక్షితులు వారు అంటారు, శివ అంటే చాలు పాపాలు పోతాయి. అది కూడా అనలేకపోతున్నారే ఈ మానవులు. శివశివ అన్నాడు ఆయన మహానుభావుడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఇక్కడ శివ అనే నామం ఎంత గొప్పది అంటే, యద్వ్యక్షరం, ద్వ్యక్షరం అంటే రెండు అక్షరాలు, యద్వ్యక్షరన్నామగిరేరి తండ్రునాం సకృత్ ప్రసంగాత్. ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ కబుర్ల మధ్యలో ఊరికనే శివ అన్నా చాలు, అప్పటి వరకు వాడు చేసిన పాపములు దగ్ధమవుతాయి. అంత పవిత్రమైనది శివనామము అని చెప్పాడు. ఇక్కడ అంత దివ్యమైనదండి. అందుకు ఒక మాట అంటుంది శివపురాణం, శివనామం తొలగించగలిగే పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు. అంటే మీరు కష్టపడి బ్రతకంతా ఒక్క క్షణం వేస్ట్ చేయకుండా పాపాలు చేసినా ఆ పాపాలన్నీ కుప్పబెడితే శివ అనగానే అవన్నీ దగ్ధం చేస్తుంది. అలా నువ్వు ఎన్ని పాపాలైనా దగ్ధం చేస్తుంది, నీకు ఓపిక లేదు పాపాలు చేయడానికి అన్నాడు ఇక్కడ. అంతేకాదు, శివనామం చేస్తూ ఉంటే పాపాలు పోవడం కాదు, పాపాలు చేయాలనే బుద్ధి కూడా పోతుందండి. ఇక్కడ ఇదివరకు నీకున్న క్రోధము, కామము, దుర్మార్గము భగవన్నామస్మరణ చేస్తుంటే పోతూ ఉంటాయి. అంత అంటే పాప సంస్కారాలు కూడా తీసేస్తుందండి శివనామం, అంత గొప్పది. అందుకు శివ అనే నామం గురించి ఆదిశంకర భగవత్పాద వారు గొప్పగా చెప్తున్నారు, శివేతి ద్వౌవర్ణౌ
పరపదన యద్ధంస గరుతౌ గరట్ట గ్రావాణౌ భవవిటపి బీజౌ గదళని అన్నారు. దీని అర్థం ఏంటంటే సి వ అనే రెండు అక్షరాలు ఎలా ఉన్నాయంటే రెండు రెక్కల హంసలా ఉంది శివనామం. హంస ఏంటంటే అలా ఊర్ధ్వగమనం చేస్తూ ఉంటుంది. అలాగే నువ్వు శివ అనే హంసని పట్టుకుంటే నువ్వు ఇంక అధోలోకాలు విడిచి ఊర్ధ్వలోకాలకు ముక్తికి చేరుతావయ్యా హంసను పట్టుకుంటే అని చెప్పారు. ఇంకో మాట చెప్పారు, సి వ అనే రెండు అక్షరాలు రెండు తిరుగలి రాళ్ళు అన్నారు. తిరగలి రాళ్ళు రెండు ఉంటాయి. ఈ రెండు ఏం చేస్తాయంటే ఒక మాట చెప్తున్నారు, కొన్ని గింజలు మనం తీసుకుని పెసలు కానీ కందులు కానీ ఇవి తీసుకుంటే బయట వదిలేసామనుకోండి మొక్కలే మాలలే వస్తాయి. అదే కానీ తిరగల్లో రుబ్బేసి వేయండి రావు. అలాగే మన దగ్గర సంసార అరణ్యాలు పెంచేటటువంటి కర్మ బీజాలు చాలా ఉన్నాయట. శివ 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 అంటూ ఉంటే ఈ రెండు తిరగలి రాళ్లల్లా పనిచేసి ఆ కర్మ బీజాలను పిండి చేసి మరి జన్మ అనే మొలక లేకుండా చేస్తుందయ్యా. కరట్ట గ్రావాణౌ భవ విటపి బీజౌ గదలని. మొత్తానికి శివనామం శక్తి ఎంతో మనం చెప్పలేము, కానీ అది అని బాగుపడితే చాలు ఇక్కడ. అంత గొప్పదయ్యా శివ కనుక అంటే చాలు అమంగళాలు పోగొట్టే మంగళకరమైన శివనామం. పైగా శివుడు పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం. పవిత్ర కీర్తి ఎంత అందమైన మాట చెప్పిందండి అమ్మ సతీదేవి. ఆయన పవిత్ర కీర్తి అంటే ఎవరిని కీర్తిస్తే మనం పవిత్రులమవుతామో వాళ్ళని పవిత్ర కీర్తులు అంటారు ఇక్కడ. అంటే శివుని కీర్తిస్తే మనం పవిత్రులమవుతున్నాం. అంతేగాని మనం శివకీర్తన చేయడం వల్ల ఆయనకేం లాభం అండి? మనకి లాభం, మనం తరిస్తాం. మనం నదిలో నీరు తాగితే మన దాహం తీరుతుంది, కానీ నదికి అబ్బా వీడు నా నీరు తాగాడు అని అదే మురిసిపోతు తెలుసుకోండి ఇక్కడ. అదేవిధంగా శివనామస్మరణ వల్ల మనందరం పవిత్రమవుతున్నాం. అందుకు పవిత్ర కీర్తి పరమేశ్వరుడు. తమ్ అలంఘ్య శాసనం సర్వానుల్లంఘ్య శాసన. ఆయన శాసనాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు, అది శివుడంటే. అందుకే మనకు తెలుగులో ఒక సామెత ఉంది, శివుని యాజ్ఞ లేనిది చేయమైనా కొట్టదు, ఎవరైనా ఆయనకు అధీనులే. అందుకే సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. శివనామానికి ఎన్ని అర్థాలు చూడండి. శివ అంటే శుభం, మంగళం, క్షేమం, ఇది ఒక అర్థం. శివ క్షేమే మోక్షే శివ అన్నారు, క్షేమము మోక్షము ఇది శివస్వరూపం. అలాగే శివ అంటే శుద్ధమైనది, శివ అంటే శాంతమైనది. ఇప్పుడు ఎన్ని వచ్చేయండి అర్థాలు, శివనామంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. శివనామం అనేవాడికి ఇన్ని అర్థాలు సిద్ధిస్తాయి. ఇది కావలసింది. శివనామం తిరగేయండి. వశి వశకాంతము శివస్మృత అని ఒక మాట. దీని అర్థం ఏంటంటే సర్వము ఎవడి వశంలో ఉంటుందో వాడు శివుడు. వశి అన్నిటిని ఆయన తన అధీనంలో పెట్టుకుంటాడు. ఆయన ఎవడికే అధీనుడుగా ఉండడు, అది తెలుసుకోండి. అది శివుడికి అనీశ్వరుడు అని ఒక పేరుంది. అంటే ఈశ్వరుడు లేనివాడు అని అర్థం. అంటే ఆయన అందరికీ ఈశ్వరుడు, ఆయనకి ఎవడు ఈశ్వరుడు కాడు. అందుకే సర్వం వశీకృతం, ప్రతిదీ ఆయన అధీనంలో ఉంది కనుక ఆయన శివుడు. అందుకే అలంఘ్య శాసనం, ఆయన ఏ శాసనం పెట్టాడో ఆ శాసనమే విశ్వంలో ఉంటుంది, అది ఎవరు దాటలేరు. ఎందుకంటే సూర్యుడు వెలుగునిచ్చును, నిప్పు వేడునిచ్చును, గాలి వీచును, నీరు చల్లనిదనం ఇచ్చును, ఇది ప్రకృతి శాసనం, ఎవడు మార్చలేడు. సూర్యుడు తూర్పును ఉదయించును, ఈశ్వర శాసనం, అవి విశ్వ నియమం, అవి పెట్టినవాడు, ఆ నియమాలు ఎవరు దాటలేరు. తమ్ అలంఘ్య శాసనం, అలాంటి పరమేశ్వరునితో వైరం పెట్టుకుంటున్నావు అని అతనికి చెప్పింది. చెప్పినా అతడు తల ఎగరేశాడు. వీడికి ఎంత చెప్పినా వినని తల గనక, వింటే బాగుపడని తల గనక, తల పోతే కానీ బాగుపడ్డు అని తెలుసుకుంది. ఇంకా వాడికి చెప్పకుండా అక్కడ నిలబడ్డ వాళ్ళ దగ్గరికి వస్తుందండి ఒక్కొక్కరు. దేవతలు అక్కడ అలా నిలబడున్నారు, ఒక్కొక్కరి దగ్గరికి వెళుతూ మాట్లాడుతుంది. మధుమథన మహాప్రబుద్ధుండవు ఈ విట్టి దుశ్చేష్టి తంబెట్లు వీక్షింపుచున్నాడవు. విష్ణువు దగ్గరికి వెళ్ళి ఏమన్నది అంటే, గొప్ప జ్ఞానివే, ఈ భయంకరమైన అశాస్త్రీయమైన దుశ్చేష్టని చూస్తూ ఎలా ఉన్నావయ్యా అంది. అంతే అంది. ఆయనతో ఎంత మాట్లాడాలో అంతంది. ఆయన నవ్వుకున్నాడు. ఆయన హృదయం ఆవిడకి అర్థమైంది కానీ బయటపట్టకుండా పక్కన ఒక్కొక్కడి దగ్గరికి వెళ్తోంది. అబ్జాప్త నీ ఇల్లు వెల్వండ ఈ బండ దుర్గోష్ఠితో కూడియున్నాడ ఇంకొక్క మాటేను ఏమో మునం చూసే దీశానుపాదాబ్జముల్. సూర్య సిగ్గులేదు, ఇప్పుడు మీరు అందరూ వచ్చి కూర్చున్నారే, రేపు పొద్దున మన కైలాసానికి వెళ్ళి హరహర మహాదేవా అని ఆయన పాదాల మీద పడవలసిన వాళ్ళు మీరందరూ కూడా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని శివపాద పద్మాలను చూస్తావయ్యా సూర్యుడా అని. కవిత్వం తెలిసే వాళ్ళకి పద్మాలను చూస్తావయ్యా సూర్యుడా అనడంలో ఉన్న అందమేంటో తెలుస్తుంది.
ఏ మోమునం చూసే దిశానుపాధాబ్జముల్ వన్నీ ఈ కూడు తీపయ్యనే నీకు నిర్భాగ్య. అగ్నిదేవుని అంటుంది ఈ కూడు తీపయ్యనే నీకు నిర్భాగ్య. శివుడిని యజ్ఞంలో వేసే హవ్యాలు ఆహుతులు పుచ్చుకోవాలి సిద్ధపడిపోతున్నావు. ఏనాక అంతఃకళంకంబు తెల్లంబు గావించి తిన్నాళ్లకు. ఆ చంద్రుడి దగ్గరకు వచ్చింది, లోపలి మచ్చ నిజమని రుజువు చేసావు. ఈ దక్షుడు చెప్పిస్తేనే నీకు క్షయవ్యాధి వచ్చింది. అప్పుడు నువ్వు శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు కనికరించి తర్వాత నీకు అన్ని కళలు తిరిగిచ్చాడు. అంటే నీ మావగారు చెప్పిస్తే రోగం వస్తే శివుడు దయవల్ల దాన్ని తొలగించుకుని అప్పుడు నీకు 15 కళలు వచ్చాయి. ఈ 15 కళ్ళు మారిపోతూ ఉంటాయి రోజురోజుకి. మారని కళ శివుడి దగ్గర ఉంది. ఆ కళ పేరు సాదాక్ష కళ, ధ్రువా కళ. నువ్వు మారే కళ్ళు ఇవి కూడా ఎలా వచ్చాయి? శివుడిస్తే వచ్చాయి. ఆయన తనదైన కళలోంచి తీసి కళలు ఇస్తే నీకు వచ్చాయి. అలాంటి శివుడిని కాదని యజ్ఞంలో కూర్చున్నావా? అవునులే, లోపల మచ్చ ఉన్నవాడికి ఇలాంటి మచ్చ పనులు తప్ప ఇంకేంటి చేతనవుతాయి అన్నది. శక్రా నీ మొక్కలంబుల్ వినంబడ్డవే కావే. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది, తమరికి ఇలాంటి పనులు ఎన్ని చేశారో, పనికి మాలిన పనులు, అనేక వాతలు తగలే, మళ్ళీ వచ్చి కూర్చున్నావు ఇక్కడ. పౌలస్త్య నిన్ను కనుంగొన్న సిగ్గయ్యడి. కుబేరుడి దగ్గరికి వచ్చి చిచి నిన్ను చూస్తేనే సిగ్గేస్తుంది. ఎందుకంటే శివుడు నీకు అలకాపురికి అధిపతిగా, యక్షులకు గుహ్యులకు నాయకుడిగా పెట్టాడు. అదేవిధంగా కుబేరుడుగా ధనాధిపతిని చేశాడు, ఉత్తర దిక్కు అధిపతిని చేశాడు. ఆయన వల్ల నీకు పొజిషన్ తెచ్చుకుని ఆయన లేని యజ్ఞానికి వచ్చి కూర్చున్నావా? అందుకే పౌలస్త్య నిన్ను కనుంగొన్న సిగ్గయ్యడి. వాచస్పతి నీ చరిత్రంబు నీచంబు చాలు. బృహస్పతి దగ్గరికి వచ్చి అమ్మో తమ కథలు ఇలాంటివి చాలా ఉన్నాయండి అన్నది ఇక్కడ. ఇలా ఒక్కొక్కరికి చెప్పి ఇప్పుడు 1000 మాటలు చెప్పేం ప్రయోజనం? ఇంకా చాలు ఈ మాటలు. ఇలా చూస్తూ ఉంటే నేడెల్లి ఎల్లుండి ఈలోన ఏ పాకమున్ పొందనున్నారో, ఏ దుర్గతిని తూలనున్నారో, ఏ పంచలం దూరనున్నారో, ఆపై దైవం బొకొండెరిగెడిన్ అన్నది ఇక్కడ. ఇప్పుడు చేసిన ఈ దుష్టకార్యానికి నేడెల్లి ఎల్లుండి, ఇవాళ కాకపోతే రేపు ఏ దుష్ఫలితాలు పొందబోతున్నారో, ఏ దుర్గతుల్లోకి వెళ్ళబోతున్నారో, ఎక్కడ దిక్కని తలదాచుకోవడానికి ఎక్కడెక్కడ పరిగెడతారో ఈశ్వరుడికి తెలుసంతే. పంచవదనుని కనుజేవు రించనేని తక్షణంబున తమ యాండ్ర తాళ్ళు తెగవే అన్నది తల్లి. ఎంత అందమైన పద్యం ఇచ్చారండి. పంచవదనుని కనుజేవురించేనేని, కనుజేవురించేనేని అయ్య మంచి తెలుగు మాట అండి. పంచవదనుని కనుజేవురించేనేని తక్షణంబున తమ యాండ్ర తాళ్ళు తెగవే. ఆ పంచంగుడి కళ్ళు జేవురిస్తే మీ ఆడవాళ్ళ తాళ్ళు తెగవా అందుట ఇక్కడ. ఆ తల్లి అలా చెప్పి యోగ స్థితిలోకి వెళ్ళి ఒక్కసారిగా తన బొటనవేలుని నేలకు రాసి యోగాగ్నిని తన మూలాధారం నుంచి రగుల్చుకుని తన శరీరాన్ని అక్కడ త్యజించి ఆ తల్లి అంతర్ధానమైనది ఇక్కడ. వెంటనే సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని త్యజించింది. వెంటనే సభలో ఊహించని పరిణామం జరిగింది ఇక్కడ. అనూహ్యంగా హాహాకారాలు ఎత్తింది సభంతా కూడా. దక్షుడు కూడా నివ్వెరిపోయాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉగ్రంగా మాట్లాడింది కానీ ఈ పని చేస్తుందని ఊహించలేదు. ఆ తల్లి అగ్నిగుండంలో పడలేదు, యోగాగ్నితో తనువు చాలించింది. వెంటనే సభలో హాహాకారాలు మొదలయ్యే దక్షుడు నివ్వెరిపోయాడు. కొంతసేపటి కుదుటపడి మళ్ళీ యజ్ఞం ప్రారంభించారు. కానీ ఆ వచ్చిన రుద్రగణాలు ఉన్నాయే, వాళ్ళందరూ తిరిగి వెళ్ళి పరమేశ్వరుడితో మనవి చేశారు. అప్పుడు పరమేశ్వరుడు, అంతవరకు యోగిలా ప్రసన్నుడై ఉన్న పరమేశ్వరుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఎందుకంటే అమ్మ దగ్గరున్నంతవరకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి. ఎప్పుడైతే శక్తి వియోగం ఏర్పడిందో అప్పుడు వచ్చింది నేను ఆగ్రహం. చూసారా, తనను అవమానిస్తూ యజ్ఞం చేసినా చలించలేదు పరమేశ్వరుడు. కానీ తనదైన సతీదేవి తనువు చాలించింది అనగానే ఆగ్రహం వచ్చింది. ఈయనకి ఆగ్రహం రావడానికి అంత పనిచేసింది ఆవిడ, తెలుసుకోండి. ఇక్కడ పరమేశ్వరుడు ఆగ్రహం వల్ల జరగవలసింది జరగాలి, అది కలిగించడం కోసం తల్లి ఈ పని చేసింది. మొత్తానికి పరమేశ్వరుడు ఆగ్రహం వచ్చింది, లేచి నిలబడి తన అపారమైన జటాజూటల నుంచి ఒక్క జడ తీసి అక్కడున్నటువంటి ఒక శిలా వితర్ధిక మీద దానిని కొట్టాడు. ఒక్కసారి ఒక్క జడతో కొట్టగానే మెరుపు లాంటి కాంతి ఉద్భవించి దానిలోంచి ఒక మహాపురుషుడు ఉద్భవించాడు. ఆయన పేరే వీరభద్రుడు, వీరభద్రస్వామి ఉద్భవించాడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది, అంత జటాజూటల నుంచి ఒక్క జడ తీసి కొడితేనే భద్రకాళీ సమేత వీరభద్రుడు రుద్రగణములతో సహా ఆవిర్భవించాడంటే, ఒక్క జడలో అంత ఉంటే
మిగిలిన జడలు ఎన్నున్నాయో, చూడ్డానికి జటాజూటం కట్టుకున్న ఒక్కొక్క జడలు ఎన్ని శక్తులు ఉన్నాయో తెలుసుకుని అపారమైన జటాజూటానికి నమస్కారం చేసుకుందాం. దాని పేరే కపర్దం. కం పర్దయితి ఇది కపర్దహ, కం జలం పర్దయితి పాలయితి ఇది కపర్దహ అన్నారు. జలాన్ని నియంత్రించిన జటాజూటం కనుక దాని పేరు కపర్దము అని పేరు. అది కలిగిన వాడు శివుడు, కపర్ది అని పేరు. అలాంటి విస్తారమైన జటాజూటంలోంచి ఒక్క జడ ఊడబెరికి కొట్టగానే అందులోంచి ఉద్భవించాడు వీరభద్రుడు. అయితే వీరభద్రుడు శివుని యొక్క అంశం అనడానికి లేదు, శివునికి వీరభద్రునికి భేదం లేదు. ఒక దీపం నుంచి మరో దీపం వెలిగిస్తే ఆ దీపం నుంచి వెలిగినా మొదటి దీపం శక్తే దానిలో ఉంటుంది కదా. కనుక వీరభద్రుడు శివస్వరూపంగానే భావించాలి. కనుకనే మనకు శివాష్టోత్తర శతనామాల్లో వీరభద్రాయ అని నామం వస్తుంది. వీరభద్ర ఉపాసన ప్రత్యేకంగా శైవ సంప్రదాయంలో కనబడుతుంది. ఈ వీరభద్ర శక్తులే శరభేశ్వర మొదలైన శక్తులు. ఇక్కడ ఇవాళ శివుడు మన కోసం వీరభద్రుడే వస్తున్నాడు. వీరభద్ర స్వరూపాన్ని ధ్యానించండి. నమస్కరించిన వారికి వీరభద్ర రక్షణ తప్పకుండా లభిస్తుంది. వీరభద్రుడు రక్షణ శక్తి, దుష్ట శిక్షణ శక్తి. వీరభద్రుడనగానే శివుని యొక్క ఉగ్రమూర్తి గుర్తుకొస్తుంది. ఎప్పుడైనా దేవతా భక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవతా సంప్రదాయంలో మనందరం ఒకే పరమాత్మను ఆరాధిస్తున్నాం. వారి వారి ఇష్టదైవాలతో ఆ పరమాత్మను ఇష్టదేవ రూపంగా ఆరాధిస్తున్నారు. కొన్ని ఉపాసనా సంప్రదాయాల్లో దేవతకు మూడు రకాల మూర్తులు ఉంటాయి. ఒకటి భోగమూర్తి, రెండవది యోగమూర్తి, మూడవది ఉగ్రమూర్తి. భోగ యోగ ఉగ్ర మూడు రకాల మూర్తులు మీరు ఏ సంప్రదాయంలోనైనా చూడండి ఉంటాయి. ఉగ్రమూర్తులు అంటే భయంకరమైన తీవ్రమైన శక్తులుగా ఉండేవాళ్ళు ఉగ్రమూర్తులు. భోగమూర్తులు అంటే చక్కగా కొలుగు తీరు కూర్చుని కుటుంబంతో కూర్చుని దర్బారులో కూర్చుని ఉంటారే వాళ్ళని భోగమూర్తులు అంటారు. ఇక యోగమూర్తులు అంటే గురుస్వరూపాలుగా కనబడేవారు యోగమూర్తులు. ఉదాహరణకి విష్ణు సంప్రదాయంలో ఉగ్రమూర్తులు ఎవరయ్యా అంటే నారసింహస్వామి ఉగ్రుడు. ఆ నారసింహునికి ఎన్నో రకాల రూపాలు మనం చూస్తూ ఉంటాయి, ఇవన్నీ ఉగ్రమూర్తులు. భోగమూర్తులు అంటే శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం, చక్కగా కొలువులో లక్ష్మీదేవితో సేవింపబడుతూ క్షీరోదన్మత్ ప్రదేశే శుచమణి విలసత్ సైకతే ముక్తిగానం ఇలాంటివన్నీ కూడాను. సశంఖ చక్రం, సకరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరు హేక్షణం, ఇవన్నీ భోగమూర్తులు. యోగమూర్తులు అంటే దత్తాత్రేయ స్వామివారు, హయగ్రీవస్వామివారు, ఇవి యోగమూర్తులు. అలాగే శివ సంప్రదాయంలో మన ఉగ్రమూర్తులు అంటే వీరభద్రుడు, అదేవిధంగా శరభేశ్వరుడు, భైరవుడు, ఇవి ఉగ్రమూర్తులు. భోగమూర్తులంటే పార్వతీ సమేతుడి, శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్తం త్రేత్రం, పార్వతీ సమేతుడై గణపతితో కుమారస్వామితో కూర్చున్నవాడు, కైలాసంలో దేవతల మధ్యలో నాట్యం చేస్తున్నటువంటి వాడు, ఇలా రకరకాల మూర్తులు ఉన్నాయండి, ఇవన్నీ భోగమూర్తులు. ఇక యోగమూర్తులు అంటే దక్షిణామూర్తి స్వరూపంతో మర్రి చెట్టు మొదట్లో కూర్చుని అనుగ్రహించేవాడు. అలాగే అమ్మవారి మూర్తుల్లో కూడాను మూడు రకాలు ఉంటాయి. కాళీదేవి, చండీదేవి ఇలాంటివన్నీ కూడాను అమ్మవారి ఉగ్రమూర్తులు. అమ్మవారి భోగమూర్తులు అంటే శివునితో కలిసి కూర్చుని అనుగ్రహిస్తూ భవానీ రూపంతో ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మణిద్వీపంలో పంచబ్రహ్మాసనయే కూర్చున్నటువంటి జగన్మాత, ఇవన్నీ భోగమూర్తులు. యోగమూర్తులు అంటే శారదాదేవి, శ్యామలాదేవి, సరస్వతి, ఇవన్నీ కూడాను యోగమూర్తులు. ఇలా ప్రతి దేవత ఉపాసనలు మూడు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకే దేవత మన కోసం మూడుగా ఉంది, ఎందుకుందో ఇప్పుడు ఆలోచిద్దాం. భోగమూర్తుల్ని కానీ ధ్యానించినా పూజించినా మనకు భోగాలు లభిస్తాయి, అంటే కష్టాలు తొలగుతాయి, సుఖాలు లభిస్తాయి. మనము, మన ఇంటి పరివారము అందరూ ఆయురారోగ్య సౌభాగ్యాలతో శుభాలతో ఉండాలంటే భోగమూర్తుల్ని ధ్యానించాలి. అదేవిధంగా విద్య, జ్ఞానము, యోగము, శాంతి రావాలంటే యోగమూర్తుల్ని ధ్యానించాలి. అంటే దక్షిణామూర్తి ధ్యానం, దత్తాత్రేయ స్వామి ధ్యానం ఇవన్నీ. అలాగే విద్యలు ఇవన్నీ తెలియాలి అంటే యోగమూర్తుల్ని ధ్యానించాలి, జ్ఞానం కోసం, శాంతి కోసం, అదేవిధంగా మోక్షం కోసం, యోగము కోసం యోగమూర్తుల్ని ధ్యానించాలి. అలాగే మనల్ని రక్షించడం కోసం ఉగ్రమూర్తుల్ని ధ్యానించాలి. ఉగ్రమూర్తులు ఎందుకయ్యా అంటే మనల్ని బాధించే శక్తులు ఉన్నాయో ఎన్నున్నాయో మనకు తెలియదు. కనబడుతూ కొందరు, కనబడకుండా కొందరు. దుష్టశక్తులు ఉంటాయి, భూతప్రేత పిశాచాదులు ఉంటాయి, గ్రహబాధలు ఉంటాయి. అదేవిధంగా మనకు తెలియని శత్రువులు అనేక మంది ఉంటుంటారు. వాళ్ళ నుంచి రక్షించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఉగ్రమూర్తులు. కనుక భోగమూర్తులు, యోగమూర్తులు, ఉగ్రమూర్తులు ఎందుకు అర్థమైంది కదా, మూడు కావాలి కదా, ఇప్పుడు అర్థమైంది కదా. ఒక్క హిందూ మతంలో ఈ మూడు రకాల మూర్తులు ఎందుకున్నాయి అంటే
మనకు భోగాలు ఇవ్వడానికి, యోగం ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ఒకే పరమాత్మ మన కోసం ఇన్ని రూపాలు ధరించాడు. ఇన్ని రూపాలతో పరమాత్మ రక్షించుకుని హిందూ మతంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఉగ్రమూర్తి ఎందుకయ్యా అంటే, ఉగ్రమూర్తి భయంకరుడు కాదు, భయాలని భయపెట్టే అభయస్వరూపుడు. భయాలను భయపెట్టేవాడు, వాడెప్పుడు ఉగ్రంగానే ఉండాలి, వాడి చేతిలో ఆయుధాలు ఉండాలి. కనుకనే మన దేవతలు ఆయుధాలతో కనబడతారు. ఒక చేత్తో కోదండం, ఒక చేత్తో త్రిశూలం, మరొక చేత్తో అభయం. స్వామిలా ప్రకాశిస్తున్నాడు, ఇప్పుడు వచ్చిన వీరభద్రుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. కనుకని వీరభద్ర మంత్రం ఒకటి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. రక్షణ మంత్రం ఇది. శ్రీ వీరభద్రాయ నమ శివాయ, శ్రీ వీరభద్రాయ నమ శివాయ, శ్రీ వీరభద్రాయ నమ శివాయ. స్వామి ఎలా ఉద్భవించాడో చూడాలి. చూడాలి అంటే మళ్ళీ పోతన గారి సాయం తీసుకుందాం. పోతన గారు వర్ణిస్తున్నారు ఈ వర్ణన. పోతన శ్రీనాథుడు అని డౌట్ పుట్టేట్టు వర్ణించాడు. అభ్రం లిహాదభ్ర విభ్రమభ్ర భ్రమకృన్నీల దీర్ఘ శరీర మమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండాప దుర్దండ సాహస్ర ధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షక మగను కరకచ కఠిన కర్రాళ దంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి వనమాలికలు ధనర అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. పోతన గారికి వీరావేశం వచ్చిందండి. ఆయన వీరభద్ర విజయం అనకు పెద్ద గ్రంథం రచించాడు. అందులో ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చదివింది మాత్రం భాగవతంలో పద్యం. అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రం భ్రమకృన్నీల దీర్ఘ శరీరమరా. ఆ పైన ఆకాశాన్ని అంటుకున్నంత ఉందిట ఆ రూపం, అంత విస్తారంగా ఉంది స్వామి యొక్క రూపం. పైగా నీలకాంతులతో మెరిసిపోతున్నాడు. తెల్లని శివుని నుంచి వచ్చిన నీలకాంతుల రుద్రుడు వీరభద్రుడు. Thank you.